మీ పెళ్లి అంటే తాళి కట్టేటప్పుడు కాదప్పా ఈయన ఒక్కటి వెన్యూ ఒక్కటే చూసుకున్నాడా బ్యాండ్ బాలన్ చూసుకోలేదు సినిమాటోగ్రాఫర్ చూసుకోలేదు కాదండి ఇప్పుడు కెమెరా వాళ్ళు హ్యాండ్ ఇచ్చి బ్యాండ్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చి మరి ఎలాగా అందుకే యాంకర్లం వచ్చాం సార్ మేము ఉంటే చాలు అన్ని అలా కవర్ చేస్తా ఉంటాం అందుకే మీకోసం మేము వచ్చాం సార్ మాకు మంచి మ్యూజిక్ కొట్టే వాళ్ళు ఉన్నారు సార్ పిలిపించండి మరి పిలిపించేదామా పాటలు కావాలగా పాటలు కావాలంటే కొంచెం దూరంగా ఉండండి ఆయన కనిపించినంత సాఫ్ట్ కాదు ఓకే ఓకే సో మ్యూజిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మా కీరవాణి గారు కంపోజ్ చేసిన మ్యూజిక్ అంటే అందరికి ఇష్టం అండ్ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ వి హావ్ కాల భైరవ గారు కాల భైరవ గారు హార్టి వెల్కమ్ మా కొటల్ నువ్వు గుడ్ ఇది క్లారిటీగా చెప్పలేమో కొట్టమన్నది నన్ను కదంపా పాటలనే అయ్యో సారీ ఇన్పుట్ క్లియర్ గా ఉంటే అవుట్పుట్ కూడా కరెక్ట్ గా ఉంటదండి ఇప్పుడు మా బ్యాండ్ ఎండ్ ఇచ్చాడు మన దగ్గర మంచి గోల గోల చేసి పాటలు ఏమైనా ఉన్నాయండి అంటే గోల మీరు చేస్తున్నారు కదండి ఇంక నేను ఎందుకు చేయడం ఐటమ్ సాంగ్ ఏమైనా ఉన్నాయని అదేంటండి మీరే కదా ఐటమ్ సరే ఏదో ఒక ఐటమ్ సాంగ్ తగలెట్టు అప్పటి నుంచి లాగ్ లేకుండా ఇది కరెక్ట్ చెప్పారు సార్ అసలు ఒక్క ముక్క కూడా ఒక్క ఫ్రాక్షన్ కూడా లాగ్ లేని మాట ఒకటి చెప్పనండి చెప్పండి జై ఎన్టీఆర్ బ్రదర్స్ మీలో ఎంతమందికి పెళ్ళైంది అయిందో అవ్వలేదా ఎంతమందికి అవ్వలేదు అది ఓకే నాకు మ్యాటర్ అర్థమైపోయింది అవ్వని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆఫ్ కోర్స్ నాలాగే సో మీ అందరి కోసం నేను చిన్న మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ చెప్దామని వచ్చాను ఇంకా ల్యాగ్ లేదు అంటే ఈ సాంగ్లో మీరే ఐటమ్ అనేసుకుని నేను వేసేయండి బాగుంటుంది ఓకే ఇంకా లేట్ చేసేకుండా మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చెప్తానండి చాలా ఇంపార్టెంట్ అండి చెప్పాల్సిందే విని ఉండి అంటే మళ్ళీ మా బ్రదర్స్ అందరూ ఇలా కలిసి ఎప్పుడు కలుసుకుంటాం తెలియదు కదా సో ఇప్పుడు చెప్పేస్తే బెటర్ మీరు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారంటే కొంచెం సౌండ్ తేడా కొడుతుంది నాకేమంటే ఎస్ ఓకే ట్రాక్ స్టార్ట్ చేయండి అమ్మా చెప్పేస్తాను నేను వెళ్తాను సార్ మీరు వినాలండి మీరు కూడా వినండి వినాలి ఓకే ప్లే